వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎండలు మండిపోతున్నాయి, జనం పిట్టల్లా రాలుతున్నారు. ఎటు చూసిన ఎండలకు చెందిన హాహాకారాలే. నీటి కటకట, కరువు, ఎండ ముప్పేట దాడి చేస్తుంటే ఏం చేయాలో దిక్కుతోచక వెలవెల్లాడుతున్నారు సామాన్యులు. మరి ముఖ్యంగా నీటి కోసం యుద్ధాలే జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. దేశవ్యాప్తంగా ఉన్న రకరకాల నీటి స్థితిగతులను ఒకసారి చూద్దాం. బంగారం వెండి విలువైనవని ఇన్నాళ్లు భావించిన ప్రజలకు ఇప్పుడు ఆలోచన మార్చుకున్నారని చెప్పాలి. నీళ్లను చూస్తే ఎక్కడా లేని ప్రాణం తిరిగి వచ్చేస్తోంది. నీటి విలువ లెక్కగట్టడానికి కొలమానాలు లేవని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన స్థితిలో పడ్డారు. నీటి కోసం ఏమైనా చేసే దుస్థితి రాజ్యమెలుతోంది. నీళ్ల కోసం ఎంతకైనా తెగుస్తున్నారంటే వాటర్ మ్యాటర్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మడలు, మాణిక్యాలు, గనులు, ధాన్యాల కోసం మాత్రమే సెక్యూరిటీ ఉండేది. కానీ మధ్యప్రదేశ్ బుందేల్ఖండ్ లో పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. కరువు కోరల్లో చిక్కుకున్న బుందేల్ఖండ్ చుక్క నీరు లేక ఠారెత్తిపోతోంది. టికాంఘర్ మున్సిపాలిటీ పరిధిలోని జాంభీ నదిపై నిర్మించిన డ్యాం నీళ్లను ఎవరూ ఎత్తుకుపోకుండా కాపలా కాస్తున్నారు స్థానికులు. నీటి కోసం గనులు పెట్టుకుని మరీ గస్తీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఎన్నో ప్రాంతాల్లో నీటి కరువు తీవ్రంగా ఉంది. నీటి కోసం జనం హాహాకారాలు చేస్తున్నారు. బిందెడు నీటి కోసం జనం పోరాటాలకు దిగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వారానికి ఒకసారి అరబిందడు నీళ్లను మాత్రమే ఇస్తోంది టికాంఘర్ మున్సిపాలిటీ. ఉన్న కాసిన నీళ్లు అయిపోగా డ్యాం లో కొద్ది నీళ్లను కాపాడుకోవాలన్న ఆలోచన. దీంతో తుపాకీలు చేతపట్టి మరీ పహారం కాస్తున్నారు. అంటే నీటి కోసం ప్రాణం తీయడానికైనా వెనుకాడరన్నమాట. నీటి కరువుతో మహారాష్ట్ర సైతం అల్లాడుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో తాగునీటి కటకట జనాన్ని ఇక్కట్ల పాలు చేస్తోంది. రోజుల తరబడి నల్లాల్లో నీళ్లు రావడం లేదు. బోర్లు, చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. రిజర్వాయర్లన్నీ ఖాళీ అయిపోయాయి. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకడం లేదు. లాతూరు జిల్లాలో అయితే మరీ దారుణం. సాగునీరు లేక పొలాలు ఎండిపోతుంటే తాగునీరు అందక జనం ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీళ్ల ట్యాంకర్ల దగ్గర పరిస్థితి దారుణంగా ఉంది. ట్యాంకర్లు రావడానికి ముందే గ్రామాల్లో గొడవ గొడవ కొట్లాటలు ముదురుతున్నాయి. చెంబుడు నీటి కోసం ప్రాణం తీయడానికి కూడా సిద్ధమేనంటున్నారు. లాథూర్లో ట్యాంకర్ల దగ్గర క్యూ లైన్లను మెయింటైన్ చేయడం పెద్ద ప్రహసనంగా మారింది. దీన్ని బట్టి దేశవ్యాప్తంగా నీటి కరువెంత కరాళ నృత్యం చేస్తోందో తెలుసుకోవచ్చు. బిందెడు నీళ్ల కోసం ఏకపడుతున్న జనాన్ని చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చుక్క నీటి కోసం తలలు పగలగొట్టుకుంటున్నారంటే ఎలాంటి పరిస్థితులున్నాయో చూడొచ్చు. మీకు తెలుసా, కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నారట. కారణం, జనం నీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ కొట్లాడుతున్నారట. ఇది వరకెన్నడూ లేని నీటి దృశ్యాలన్నీ చూడాల్సి వస్తోంది. అర్ధరాత్రి నుంచే జనం నీటి కోసం క్యూ కడుతున్నారు. ఎప్పుడు పరిస్థితి అదుపు తప్పుతుందో తెలియక పోలీసులు పహారా కాస్తున్నారు. నీటి కోసం ఎక్కడ ఏ గొడవ జరుగుతుందో అన్న టెన్షన్తో ఉంది పోలీసు యంత్రాంగం. బలగాలను దించి శాంతి భద్రతలను కాపాడాల్సి వస్తోంది. ముంబై పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి గురించి ఎంత చెప్పినా తక్కువే. నల్లాల్లో నీళ్లు ఎప్పటి నుంచో రావటం లేదు. కాలనీలో జనం ట్యాంకుల మీద ఆధారపడటం అలవాటు చేసుకుని చాలా కాలమే అయ్యింది. ట్యాంకర్ కనిపించిందంటే చాలు, మూగిపోతున్నారు. థానేలో నీటి కోసం తొక్కిసలాట జరిగిందట. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. పాపను ఆసుపత్రిలో చేర్చగా ఆమె కోమాలోకి వెళ్లిందని నిర్ధారించారు డాక్టర్లు. ప్రాణాలను నిలిపే నీటి కోసం జనం ఎంతగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇది ఈ ప్రాంతానికి, ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. నీటి సదుపాయం లేక కొందరు విద్యార్థులు స్కూళ్లు, కోచింగ్ సెంటర్లను బహిష్కరిస్తున్నారట. బయట కాలు పెట్టడానికే భయం భయం, ప్రాణాలతో చెలగాటం ఎందుకన్న భావన. ఏ నిమిషాన వడదెబ్బ ఎవరిని దెబ్బతీస్తుందో తెలియని దుస్థితి. ఇటు సామాన్యుల ప్రాణాలు పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వ అధికారులు వణికిపోతున్నారు. భానుడి దెబ్బకు ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఈయన పేరు నాగభూషణం. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక రీచ్ల పరిశీలనకు వెళ్లి వస్తుండగా వడదెబ్బ తగిలింది. ఎండకు నీరసపడి గుండెపోటు వచ్చి 59 ఏళ్ల నాగభూషణం చనిపోయారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడంతో జిల్లాలో ఇసుక నిల్వల అంచనా కోసం వెళ్లారు.
మైనింగ్ శాఖ అధికారులతో కలిసి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగభూషణం పలు ప్రాంతాల్లో పర్యటించారు. వంశధార ప్రాంతంలోని మడప పోతయ్య వలస ఇసుక రీచ్లో నిల్వల పరిస్థితి సమీక్షించి తిరుగు ప్రయాణమయ్యారు నాగభూషణం. కొంత దూరం వెళ్లాక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సిబ్బంది అప్రమత్తం అయ్యేలోగా ఇసుక తినెలపై సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందారు. ఎండ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. విశాఖపట్నంలో వేడి పాచిపోతోంది. బయటకొస్తే సూర్యుడు తాట తీయడానికి రెడీ అంటున్నాడు. వడగాలులు జనం జీవితంతో ఆటలాడుతున్నాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలే ఎక్కువ. ఈ మాత్రం దానికే ఎండ తీవ్రత భరించరానిదిగా ఉంటోంది. ఏప్రిల్ మొదటి వారం నాటికే మధ్యాహ్నం వేళ నగరం బోసిపోయి కనిపిస్తోంది. రోడ్ల మీదకు వచ్చేందుకు జనం రిస్క్ చేయడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన భానుడి తాపం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. వీధి వ్యాపారులు బయట తిరుగుతూ ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు మరీ ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అయితే మలమల మాడిపోతున్నారు. చాలా తీవ్రంగా ఉన్నాయి. బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మేము మా కిట్తో రావాలన్నా భయపడుతూ వస్తున్నాం. ఎందుకంటే మేమే ఉండలేకపోతున్నాం, వాడు ఇంకా అసలు ఉండలేకపోతున్నాడు. జనాలు ఎలా ఉంటున్నారు అన్నది చాలా భయం వేస్తున్నది. ఈరోజు మార్నింగ్ 8:30 అయ్యేసరికి అసలు ఒక్కపోతుంది. అసలు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం. జనాలకి అయితే అసలు ఎటు వెళ్ళాలన్నా పని మానుకొని ఇంట్లోనే ఉండాలనే అలవాటు మీద అసలు రోజువారి పనులు కూడా చేసుకోలేకపోతున్నాం ఎండల వల్ల. ఎండకు తోడు నగరంలోని పారిశ్రామిక వాహన కాలుష్యం కూడా తోడు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వ్యాపారులకైతే ఇదే సీజన్. మజ్జిగ, మంచినీళ్లు, పుచ్చ బామిడి వ్యాపారులు ఈ కాలంలో ఎక్కువ వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లందరూ లాభాలకు పోతే ప్రాణాల మీదకొస్తుందన్న భయంతో గజగజలాడుతున్నారు. ఎండలు ఎంత వేడిగా ఉండడం వల్ల గాలుపుకి మేము కూడా వ్యాపారాలు చేయలేకపోతున్నాం రోడ్డు మీద. ఎందుకంటే ఈ సమ్మర్లోనే ఫ్రూట్స్ బాగా వేగంగా వెళ్ళేది, కానీ అలాంటిది రోడ్డు మీద జనం తిరగడం చాలా కష్టంగా అవుతుంది. మేము ఉండలేకపోతున్నాం. ఈ చెవులు గట్ట చాలా వేడిగా కాలిపోయి గాలుపు వచ్చేస్తుంది. సాయంకాలం కూడా చాలా నీరసం అయిపోతున్నాము. వ్యాపారం కూడా కొద్దిగా డెవలప్మెంట్ కూడా చేయలేకపోతున్నాము. ఈ ఏడాది ఎండలతో పాటు వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 9 మంది వడదెబ్బకు మరణించారు. నగరంతో పాటు గ్రామీణ విశాఖలోనూ ఎండలు విపరీతంగా ఉండటంతో అధికారులకు ఏం చేయాలో పాల్పోవడలేదు. మరి ముఖ్యంగా గ్రామాల్లో ఎండకు జనం ప్రాణాలు కోల్పోతున్నారు. తర్వాత బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే గొడుగు కానీ క్యాప్ కానీ ధరించాలి. ఎక్కువ మరి ఎండ ఎక్కువగా ఉంటే ఏదైనా షేడ్లోకి అది వెళ్ళిపోవడం. ఈ వర్క్ స్పాట్స్లో ఏంటంటే వాళ్ళకి వాటర్ సప్లై ఇది కంటిన్యూస్గా ఉండేటట్టు, అంతేకాకుండా మన కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే చలివేంద్రాల్లాగానే అలాంటి చోట్ల ఎన్జిఓల ద్వారా మజ్జిగ సప్లై చేసేటట్టుగా చూడమని, తర్వాత షేడ్స్కి అవసరమైన చోట పందిళ్ళు అవి కూడా వేసేటట్టుగా చూడమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. వడదెబ్బకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జనానికి చెప్పడానికి కూడా వీలు లేకుండా పోతోంది. సిబ్బంది సైతం ఎండన పడి జనాన్ని అప్రమత్తం చేయడానికి భయపడుతుండటమే ఇందుకు కారణం. ఫోకస్ లోకి బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఎండలు మండిపోతున్నాయి, జనం పిట్టల్లా రాలుతున్నారు. ఎటు చూసిన ఎండలకు చెందిన హాహాకారాలే. నీటి కటకట, కరువు, ఎండ ముప్పేట దాడి చేస్తుంటే ఏం చేయాలో దిక్కుతోచక వెలవెలాడుతున్నారు సామాన్యులు. మరి ముఖ్యంగా నీటి కోసం యుద్దాలే జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. దేశవ్యాప్తంగా ఉన్న రకరకాల నీటి స్థితిగతులను ఒకసారి చూద్దాం. నాగార్జున కుడి కాలువ పరిధిలో జలజగడం మొదలుతోంది. గుంటూరు జిల్లాలోని 100 గ్రామాలపై కరువు పడగబెట్టింది. పల్నాడు జోన్లో పలు గ్రామాల ప్రజలైతే కుక్కడు నీళ్లు దొరక్క వలస వెళ్లిపోతున్నారు. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోతున్నాయంటే సీనంత సీరియస్తో తెలుసుకోవచ్చు. కొందరైతే తమ ఊళ్ళో నీటి కరువు తాండవం చేస్తుండటంతో తాత్కాలికంగా ఊరికి సెలవులిచ్చేసి బంధువుల ఇళ్లకు వెళుతున్నారు. ఒకప్పుడు జాతర సమయంలో ఇలా ఉండేది. ఇప్పుడు ఎండాకాలం కారణంగా అది కూడా నీటి కరువు వల్ల బంధువుల ఇళ్లకు వెళ్లాల్సిన రోజులొచ్చేసాయి. అసలే ఈ ఊరు ఆ ఊరన్న తేడా లేకుండా ప్రతి ఊళ్ళో నీటి కరువు విలయతాండవం చేస్తోంది. ఇది చాలదన్నట్టు బంధువులు కూడా మీద పట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతున్నారు సామాన్యులు. గులకంలో ఇంతకుముందు పుష్కలకు నీళ్ళు ఉండేవి, ఇటు చెరువులో ఉండేవి. ఇంతకుముందు గేదెలకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు వర్షాలు లేని కాలంగా నెరలు బాగా చెరువు అంతా పగిలిపోయి ఉంది, గులకమ్మ ఎండిపోయి ఉంది. మరి తాగడానికి నీళ్ళు లేవు. కనీసం 15 రూపాయలు పెట్టి వాటర్ క్యాన్ కొని
గొడ్లకు పోసే పరిస్థితి వచ్చింది. బిందెడు నీళ్ళ కోసం జనం కొట్టుకు చస్తున్నారంటే కరెక్ట్ గా ఉంటుంది. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో గొండ్లకమ్మ పరివాహక గ్రామాలు పట్టణాల్లో నీటి కరువు నరకం చూపిస్తోంది. నీటి పథకాలుండి ప్రయోజనం లేకపోవడంతో పేరు గొప్ప ఊరు దిప్పగా మారింది. కొందరైతే తాము గొంతు తడుపుకోవడానికి దిక్కులేదంటే మళ్లీ మనకు తోడు పశువుల అన్న ఆందోళనలో ఉన్న గొడ్డు గోద అమ్మేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ జలాశయం నీటి నిల్వలు ఇంకిపోయాయి. సాగునీటి మాట దేవుడెరుగు, తాగడానికి గతిలేదు. పల్నాడుతో పాటు జిల్లాలోని మరో 9 నియోజకవర్గాల్లో నీటి కరువు కోరలు విప్పడంతో దిక్కుతోచక అల్లాడుతున్నారు. అసలు గులకమ్మ మటుకు బాగా బెట్టగా ఉంది. కాకపోతే ఈ 10 రోజులు పోతే అసలుకి మరి ఎట్లా ఉంటుందో మా పరిస్థితి మేమే బతకలేకుండా ఉన్నాం. ఆ గేదెలకు కూడా అసలు లేవు, చెరువుల్లో లేవు. ఎక్కడో పక్కన చెరువు ఉందంట కొత్తపల్లిపాడు దగ్గర, అక్కడికి పోయి అసలు అల్లాడిపోతున్నాయి. గొడ్లకు కూడా నీళ్ళు లేవు, అసలుకి కావాలంటే బరుగొడ్లు కూడా అల్లాడిపోతున్నాయి. తాపుకునే వాళ్ళకి నీళ్లు లేవు, బాగా అల్లాడుతూ ఉన్నారు గొడ్లు కూడా. నీళ్ళు లేక ఇబ్బంది పై ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. గేదెలు కాదుగా పచ్చగా ఉంటున్నాయి, నీళ్ళు అయ్యేం తాగటం లేదు. అల్లాడిపోతున్నాయి ధూళ్ళు అన్ని చిన్న చిన్నవి, మొత్తం గొర్రెలు మొత్తం అన్ని అల్లాడిపోతున్నాయి. మేత లేక నీళ్ళు లేక అసలు అల్లా ఇంటి ఊరు కాడే మాకు ఏం బోర్లు కూడా పడవు. ఇళ్ళ కాడ వేపించుకోవటానికి ఏడ నేపించుకున్నా ఉప్పు నీళ్ళు పడుతున్నాయి. ఒంగోలులో తాగు సాగునీటి సమస్య విశ్వరూపం చూపిస్తోందంటే అతిశయోక్తి కాదు. వర్షాభావానికి తోడు అధికారులకు ముందు చూపు లేకపోవడం వెరసి జనం నీటి చుక్క దొరక్క కిలకిల్లాడుతున్నారు. పట్టణాలు పల్లెలన్న తేడా లేదు. నీటి ఎద్దడి దారుణంగా దెబ్బతీస్తోంది. పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. నీటి ట్యాంకర్లు 10 రోజులకొకసారి వస్తున్నాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంకర్లో నీరు సైతం అడగంటిపోవడంతో పరిస్థితి భయానకంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో ఒంగోలు శివారు కాలనీలో ప్రజలు తాగునీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. మున్సిపల్ శాఖపై కోపం కొద్ది ఖాళీ బిందెలతో ప్రదర్శనలు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఇప్పటి వరకు 100కు పైగా వడదెబ్బ మరణాలు నమోదు. ఎండాకాలం మొదలై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, ఇప్పటికే ఇన్ని మరణాల. మరి భవిష్యత్ మాట ఏమిటన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండదెబ్బకు జనం పెట్టల్లా రాలిపోతున్నారు. కడప జిల్లాలో అత్యధికంగా 16 మంది చనిపోయారు. తర్వాతి స్థానం ప్రకాశం జిల్లా 11 మంది కాగా అనంతపురంలో 4 చనిపోయారు. విజయనగరం, కర్నూలు, చిత్తూరులో 3, శ్రీకాకుళం, కృష్ణాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 1, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 45 మంది ఎండదెబ్బకు బలైపోయారు. ఉదయం 10 గంటలు దాటితే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లపై చెట్టు కనిపిస్తే చాలు బతుకు జీవుడా అంటూ ఆ నీడకు చేరిపోతున్నారు. పిల్లలు వృద్ధులు ఎండవేడిమిని అస్సలు భరించలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ తగిన చర్యలు చేపట్టింది. పెరుగుతున్న మరణాలను నివారించడానికి మార్గాలను అన్వేషిస్తోంది. చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశాలిచ్చారు. వడదెబ్బకు ప్రాణాలు పోయిన కుటుంబాలను ఆదుకుంటామని చెబుతోంది ప్రభుత్వం. తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు 66 మంది వడదెబ్బకు మృతి చెందినట్టు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లాలో 28 మంది, మెదక్ 11, ఖమ్మం కరీంనగర్ 5, ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలో 4, నల్గొండ నిజామాబాద్లలో 2 చనిపోయారు. దీంతో జనం బయట కాలు పెట్టాలంటేనే ప్రాణాలతో చెలగాటంగా భావిస్తున్నారు. ఇక జిల్లాల వ్యాప్తంగా ఎండలు ఎలా మండిపోతున్నాయో తెలుసుకుందాం. నెల్లూరు నుంచి మా ప్రతినిధి విజయ్ కుమార్ అక్కడ ఎండ ఉధృతి ఎలా ఉందో తెలియజేస్తారు. వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి NH5 దగ్గర మనం ఉన్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎప్పుడూ బిజీగా ఉండేటువంటి ఈ రహదారి, ఇప్పుడు వాహనాలు కొద్దిపాటి వాహనాలు మాత్రమే ఈ హైవే మీద ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి దాదాపుగా 8 జిల్లాలను కలిపేటువంటి రహదారి ఇదేగా చెప్పుకోవచ్చు. కానీ ఈ రహదారి మీద ఈ మధ్యాహ్నం అయితే మాత్రం ముఖ్యంగా వాహనాల రద్దీ చాలా తక్కువగా ఉంటున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. నిత్యం అలా వేలాది వాహనాలతో ఎప్పుడూ కిరికిరిసిపోయేటువంటి రహదారి ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల
చాలా బోసిపోతున్నటువంటి దృశ్యాలు రోజు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే దాదాపుగా ఇవాల నెల్లూరులో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపుగా వారం రోజుల నుంచి కూడా 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నెల్లూరు నగరంలో నమోదవుతూ వస్తుంది. అదేవిధంగా ఇక జిల్లాలో మిగిలినటువంటి ప్రాంతాలు గూడూరు కావచ్చు, అదేవిధంగా కావలి, అదేవిధంగా ఉదయగిరి, వెంకటగిరి ఈ ప్రాంతాల్లో కూడా 38 నుంచి 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోనే మెట్ట ప్రాంతంగా చెప్పుకునేటువంటి ఉదయగిరి ప్రాంతంలో 40 డిగ్రీలు, అదేవిధంగా 41 డిగ్రీలు గత 2-3 రోజుల నుంచి కూడా నమోదవుతూ వచ్చింది. అదేవిధంగా ఆత్మకూరు, వెంకటగిరి పట్టణాల్లో కూడా దాదాపుగా 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత 2 రోజుల కాలంలో నమోదవుతూ వచ్చింది. అయితే గడిచినటువంటి వారం రోజులు కూడా ఇదే ఉష్ణోగ్రత ఉండడం, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో కూడా చనిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుందని చెప్పి అటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా జిల్లా అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే అటు గత దాదాపుగా 4 రోజుల వ్యవధిలోనే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే సుమారు 12 మంది వడదెబ్బకు మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్న చిన్న విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వచ్చి అదేవిధంగా సెలవులు కావడంతో వీరు ఎండ వేయడం నుంచి కాస్త ఉపశమనం పొందడానికి వీరందరూ కూడా ఇలాంటి చెరువులు, అదేవిధంగా నదుల్లో ఈతకు వెళ్ళి దాదాపుగా 4-5 మంది ఇక్కడ మృత్యువాత పడినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పెన్నా నది, అదేవిధంగా కోవూరు, కావలి, సూలూరుపేట ఈ ప్రాంతాల్లో దాదాపుగా 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సుమారు 5 మంది విద్యార్థులు ఇక్కడ మృత్యువాత పడిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారులందరూ కూడా ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందువల్ల ఎవరు కూడా మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని చెప్పి వారు సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక తాగునీటి సమస్య విషయానికి వస్తే ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతంలో ఉదయగిరి, అదేవిధంగా వరికుంటపాడు, ఆత్మకూరు, కావలి ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. అదేవిధంగా సూలూరుపేట పట్టణంలో కూడా తాగునీటి సమస్య ఉంది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో కూడా ఇప్పటికే వాటర్ ట్యాంకుల ద్వారా మొత్తం అంతా కూడా భూగర్భ జలాలు డ్రై అయిపోతుండటంతో వాటర్ ట్యాంకుల ద్వారా ఉన్నటువంటి అనేక స్లమ్ ఏరియాస్ ఇక్కడ వాటిని సప్లై చేసేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ విధంగా ఉంటే రాబోయే మే నెలలో, అదేవిధంగా ఏప్రిల్ చివరి మాసంలో దాదాపుగా 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత పైనే ఇక్కడ నమోదవుతుందని చెప్పి అధికారులు చెప్తుండటంతో ఇక్కడ నెల్లూరు వాసులందరూ కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది నెల్లూరులో ఎండల తీవ్రతపై అప్డేట్. కెమెరామెన్ బాలుతో విజయ్, ఎన్టీవీ నెల్లూరు. ఇది వాటి స్పెషల్ ఫోకస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.